49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుండగా ప్రత్యేక బస్సుల్లో ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఢిల్లీలోని పార్లమెంట్ హాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఉభయ సభల ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాష్ట్రపతి ఎన్నిక బరిలో ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా ఉన్నారు. ఈ నెల 21న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి అప్డేట్స్ ఏంటి శివ? ఓటింగ్ సంబంధించి భారతదేశ 15వ రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. కొద్దిసేపటి క్రితమే రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. ముఖ్యంగా పార్లమెంటు అలాగే రాష్ట్రాలు అసెంబ్లీ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పోలింగ్ జరగనుంది. రాష్ట్రపతి ఎన్నికల ఎలక్టరల్ కాలేజ్ లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో, లోక్సభ కావచ్చు, రాజ్యసభ, అలాగే అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతా ఉన్నారో, మొత్తం 4,899 మంది ఓటర్లు ఈ ఎలక్టరల్ కాలేజ్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతా ఉన్నారు. వీరిలో దాదాపుగా 776 మంది ఎంపీలు ఉన్నారు, అలాగే 4,033 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అయితే పార్లమెంట్ లో లోక్సభ రాజ్యసభ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతా ఉన్నారు. అటు మిగిలినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ పోలింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇక ఈసారి రాష్ట్రపతి ఎన్నికల రేస్ లో ఇద్దరు అభ్యర్థులు బరిలో నిలిచినటువంటి సందర్భం కనపడుతుంది. ముఖ్యంగా ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, అలాగే విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీలో ఉన్నారు. ఇక ఈ నెల 21వ తేదీన రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించినటువంటి ఫలితాలు ప్రకటించనున్నారు. అయితే ఇక ఈ రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్ లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. దాదాపు 6 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే లోక్సభ రాజ్యసభ సభ్యులతో పాటుగా 5 రాష్ట్రాల నుంచి 9 మంది ఎమ్మెల్యేలు పార్లమెంట్ లోనే ఈ రాష్ట్రపతి ఎన్నికలకు ఓటు వేయనున్నారు. అలాగే దాదాపుగా 42 మంది ఎంపీలు తమ తమ రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నట్టు కూడా సమాచారం అందించినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ మొత్తం రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా ఉండబోతున్నటువంటి సందర్భం అయితే కనపడతా ఉంది. అటు దాదాపుగా ఇటు విపక్షాలు అటు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఇప్పటికీ అభ్యర్థులంతా కూడా ఆయా రాష్ట్రాల్లో తమకు మద్దతు ఇస్తున్నటువంటి పార్టీలను సంప్రదించి వారు ఏదైతే ప్రచారం కూడా నిర్వహించిన సందర్భాన్ని కూడా మనం చూసాం. అయితే దీంతో పాటుగా ఇప్పటికే ఈ విపక్షాల తరఫున బరిలో నిలిచినటువంటి విపక్షాలకు సంబంధించినటువంటి దాదాపు 34 పార్టీలు మద్దతు తెలిపినటువంటి సందర్భం అయితే చూస్తాము. ఇక ప్రస్తుతం సంబంధించి అయితే ఈ ఎన్నికల పోలింగ్ అనేది కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. కరోనా నిబంధనలకు అనుగుణంగానే ఈ ఎన్నికల పోలింగ్ అనేది నిర్వహిస్తున్నటువంటి సందర్భం అయితే కనపడతా ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.